శ్రీ గురుభ్యో నమ ద్వారా సంస్కృత భాషా కార్యక్రమాయ భాషాధ్యయనకార్యక్రమాయ సర్వే సందర్శకమహేభ్య శుభస్వాగతం ప్రథమత నటరాజస్వామినం నమస్కృత్య అనంతరం మహాకవి కాళిదాసృత రఘువశ మహాకావ్యే అష్టమసర్గే తథైవ अशीतितमश्लोकयन करवामहे नृत्तावसाने नटराजराज ननादक्का नवपंचवार उधर्तुकाम सनकादि सिद्धांतर्शे शिवसूत्रम रलक् ए ओं औच हयवरट जमगणनम झभञ् जब गढ़श खफ छठ थ छठ तौ शशसर हल इति चतुर्दश माहेश्वराणि सूत्राणि नंदिकेश्वर गारिक अंतर्गत प्रामाणिक श्लोक डेबई चरत किल दुश्चर तप चरत किल दुश्चर तप चरत किल दुश्चर तप तृणबिंदो परिशंकितः पुरा तृणबिंदो परिशंकितः पुरा तृणबिन्दोः परिशङ्कितः पुरा प्रजिघाय समाधिभेदिनीं प्रजिघाय समाधिभेदिनीं प्रजिघाय समाधिभेदिनीं हरिरस्मै हरिणीं सुराङ्गनां हरिरस्मै हरिणीं सुराङ्गनां हरिरस्मै हरिणीं सुराङ्गनां सुराङ्गनाम्भै सतपः प्रतिबन्धमन्युना सतपः प्रतिबन्धुमन्युना प्रतिबन्ध सतप प्रतिबंध मयुना सतप् प्रतिबंधमनुुना प्रमुखाष्कृतारु विभ्रमा प्रमुखाष्कृतारु विभ्रमा प्रमुखाष्कृतारु विभ्रमा अशप्दवुषीतिवुषीतिप्दुषीतिमेलालिणा भुवि शमेला प्रलोर्मणा भुवि ఏకోనాశీతి తమ శ్లోక డెబ్భై తొమ్మిదవ శ్లోకం కులగురువు వశిష్ఠుల వారు శిష్యుడి ద్వారా అజమహారాజు సందేశం పంపించారు ఆ సందేశాంశమే డెబ్భై తొమ్మిది ఎనభై శ్లోకాల్లోని విశిష్టాలు చరతీ దుశ్చరం తపహ తృణబిందో పరిశంకితరా ప్రజుఘాయ సమాధిభేదినీ హరిరస్మై హరిణీం సురాంగనాం चरत किल दुश्चर तप तृणबिंदो पुरा प्रजिघाई सनी हरिश्मी हरिणी सुरांगना पदविभाग चरता प्रथम किल द्वित दुश्चर तृतीय तप चतुर्थं तृणबिंदो पंचम पुरा सप्तम प्रजिघा अष्टम सनी नवमं हरी दशम आसमई एकादशम हरिणीम द्वादशम सुरांगनाम त्रयोदशम त्रयोदश पदी अयम्स लोका पुनः परिण्यामः चरता हा किल किला द्वितीयम दुष्चरम तृतीयम तापा हा चतुर्धम त्रैनविंदो हो पुरा साप्तमम परिघाया अष्टमम समाधि भेदनीम नौमम దశమం అస్మై ఏకాదశం హరిణీం ద్వాదశం త్రయోదశం సురాంగది అయ శ్లోకయక్రమ పురాకిల దురం తప చరతబిందో పరిశంకి హరి సమాధిభేదినీం హరిణీం అస్మై ప్రజిఘాయ వసిష్ఠోరు చెప్తున్న సందేశ విషయం పునః పరిశీలయా అన్వయక్రమం పురా కిల దుశ్చరం తపహ చరత తృణబిందో పరిశంకిత హరి సమాధిభేదినీ హరిణీం అస్మై ప్రజిఘాయ పదార్థోక్తి కిల పూర్వకాలంలో కిల అంటే అట అని కూడా అర్థం ఉంది అది చివర చెప్పినట్లయితే సరిపోతుంది ప్రజిఘాయ కిల అంటే సరిపోతుంది ఏమవుతుంది అనవిక్రమం పురా దుశ్చరం చరతః చరత తృణబిందో పరిశంకిత హరి సమాధిభేదినీ హరిణీం అస్మై ప్రజిఘాయ కిల ప్రజిఘాయ పంపాడు కిల అట పరోక్షంలో జరిగిన వాటిని చాలా కాలం క్రితం జరిగిన వాటికి కిల ఉపయోగిస్తుంటారు అట పురా పూర్వం దుశ్చరం కఠినమైనటువంటి తపహ తపస్సును చరత ఆచరిస్తున్నటువంటి తృణబిందో తృణబిందుడనే మహర్షి మహర్షి వల్ల పరిశంకిత భయపడినవాడై హరిహి ఇంద్రుడు సమాధిభేదిని తపస్సును భగ్నం చేయగలిగి చేయగలిగేటటువంటి హరిణీం హరిణి అనే దేవకన్యను అస్మై అతని కొరకు అంటే ఆ తృణబిందు మహర్షి కోసం ప్రజగాయ కిల పంపించాడట పురా పూర్వం దుశ్చరం కఠినమైన తపః తపస్సును చరత చేస్తూ ఉన్నటువంటి తృణబిందో తృణబిందుడు అనే మహర్షి వల్ల పరిశంకిత భయపడిన వాడై హరిహి ఇంద్రుడు సమాధి భేదిని తపస్సును భగ్నం చేయగలిగేటటువంటి హరిణి హరిణి అనేటటువంటి దేవకన్యను అస్మై అతని కోసం అంటే ఆ మహర్షి తపస్సు భగ్నం చేయడం కోసం అతని కోసం ప్రజుఘాయ కిల పంపించాడట అంటే ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరైనా తపస్సు చేస్తుంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని మహేంద్రుడు తెలుసుకుంటూ ఉంటాడు ఒక్కోసారి వాళ్ళ తపస్శక్తి ప్రభావం ఎక్కువైనప్పుడు మహేంద్రుడు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉండదు అటువంటి సందర్భాల్లో ఏం చేస్తుంటాడు ఇంద్ర పదవి కోసం తపస్సు చేస్తున్నాడేమో అనే ఉద్దేశంతో ఆ తపస్సును భగ్నం చేయడానికి అప్సరసను పంపిస్తుంటాడు ఇంద్రుడు ఇది సహజంగా పురాణాల్లో మనకు కనిపించే సన్నివేశం ఇంకొక విషయం కూడా అంతరార్థం ఏంటంటే ఆ మహర్షి యొక్క తపస్సు ఎంత గొప్పది ఏదైనా ఆటంకం వస్తే ఆగిపోతుందా ఆటంకాన్ని అధిగమించి కొనసాగుతుందా అని తెలుసుకోవడం కోసం ఒక పరీక్ష పరీక్షించడం కోసం కూడా పంపుతూ ఉండేవాడు ఇంద్రుడు అలాంటి సంఘటన జరిగింది తృణబిందుడు అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు ఇంద్రుడికి అనుమానం కలిగింది ఎందుకు చేస్తున్నాడైనా ఇంత ఘోరమైన తపస్సు ఈ తపస్సును భగ్నం చేయాలి అనుకుని హరిణి అనేటటువంటి అప్సరసను పంపించాడు పంపించాడట ఇలా జరిగిందిట అని అది ఇక్కడ విశేషం పురాకిలా పూర్వం పురా పూర్వం దుశ్చరం తప కఠినమైన తపస్సును చరతహా చేస్తున్నటువంటి తృణబిందో తృణబిందుడు అనే మహర్షి యొక్క మహర్షి వల్ల పరిసంఖ్యత అనుమానించి అనుమానం పొందినవాడై హరి ఇంద్రుడు హరిశబ్దానికి ఉన్నాయి హరి అంటే ఇంద్రుడు కోతి శ్రీ మహావిష్ణువు సింహము చాలా అర్థాలున్నాయి ఇక్కడ ఇంద్రుడని చెప్పాలి ఇంద్రుడు సమాధి భేదిని తపస్సును భగ్నం చేయగలిగినటువంటి హరిణి హరిణి అనే దేవకన్యను అస్మై ఇతని కోసం ప్రతిఘాయ కిల పంపించాడట పూర్వం ఒకప్పుడు తృణబిందుడు అనే మహర్షి తపస్సు చేస్తుండగా అతను తపస్సును భగ్నం చేయడం కోసం ఇంద్రుడు హరిణి అనే అప్సరసను పంపించాడు పంపించాడట ఇదాని ఆకాంక్ష ఇక్కడ ధాతురూపం ఏమిటి ప్రజిఘాయ ప్రజిఘాయ కిల పంపించాడట కహ ఎవరు హరిహి ఇంద్రుడు కథ ఇప్పుడు పురా పూర్వము కుత ఎందుకు పరిశంకిత అనుమానించిన వాడై తస్మాత్తు ఎవరి వల్ల ఎవరి వల్ల అనుమానం కలిగింది తృణబిందో తృణబిందు మహర్షి వల్ల కథంభూత పోత సహా ఆయనటువంటి వాడు చరత ఆచరిస్తున్నాడు చేస్తున్నాడు కిం చరత ఏం చేస్తున్నాడు ఆయన తపహ తపస్సును చేస్తున్నాడు కథంభూతం తప తపస్సు ఇటువంటిది దుశ్చరం కష్టమైనటువంటి కఠినమైనటువంటిది కాం ప్రజిఘాయ ఎవరిని పంపించాడు హరిణీం హరిణీం హరిణి అనే అప్సరసను కథంభూతం ఎటువంటిది ఆవిడ సమాధి భేదుని తపస్సును భగ్నం చేయగలదురిగేటటువంటిది కస్మై ఎవరి కోసం పంపించాడు అస్మై ఇతని కోసం ఈ ముని కోసం పునః పరిశీలమ ఆకాంక్షం మళ్ళీ చూద్దాం ఆకాంక్ష పరిశీలిద్దాం ప్రజిఘాయ కిల పంపించాడట కహ ఎవరు హరి ఇంద్రుడు కాం ఎవరిని హరిణీ హరిణిని అప్సరసనం కథంభూతం ఎటువంటి దావిడ సమాధిభేదిని తపస్సును భగ్నం చేయగలదు చేయగలిగేటటువంటిది కస్మ ఎవరి కోసం అస్మయుతని కోసం కథంభూత హరి అరే ఎటువంటివాడు ఇంద్రుడు పరిశంఖ్యత అనుమానించినవాడు భయపడినవాడు కస్మాత్ ఎవరి వల్ల తృణబిందో తృణబిందుడనే మహర్షి వల్ల కథంభూతస్య కథంభూతత్ ఎటు వాడైనా చరత ఆచరిస్తున్నాడు చేస్తున్నాడు కిమ్ దేనిని తపహ తపస్సును కథంభూతం ఎటువంటిదా తపస్సు దుశ్చరం కష్టమైనటువంటిది కథ ఎప్పుడు పురా పూర్వం ఇదాని శబ్దరూపాణి चरता तकारा पुंजग पंचमी एकवचना चरता चरो चरत चरद्याँ चरद्य चरत चरद्याँ चरद्य किल अट अव्य दुश्चर अकारातनपुंसृंग द्वितीयकवचना दुश्चरे दुश्चरा तप द्वितीय द्वितीयवचना तप तपसी तपी तृणबिंदो उात पुिंग उकारातपुिंग पंचमेकवचना तृणबिंदो तृणबिंदुभ्याणबिंदुभ्य पिशंक अकारात पुंिंग प्रथम एकना पिशंकता पिरीशित पिशंकिता पुरा अव्यय पूर्व प्रजिघाया धातुप भूते लिट् भूते लिट् प्रथम पशा एक प्रजगय जुघाय धातु रूप प्रजिघाय प्रजिघ्यतुः प्रजिक्षुः प्रजिघाय प्रजिघ्यतुः प्रजिक्षुः समाधिभेदिनी इकारान्त स्त्रीलिंग द्वितीय एकवचनं तथा समाधिभेदिनी समाधिभेदिन्यौ समाधिभेदिनी हरिहि इकारान्त पुंलिंग प्रथम एकवचनं तथा हरिहि हरि हरयः अस्मै मकारान्त पुंलिंगः

సురాంగనాం సురాంగనే సురాంగనా హరిణీం సురాంగనాం ప్రజిఘాయా అది అలా చెప్పాలి ఇదనీ శ్లోకపున చరతీ దుర తప తృణబిందో పరిశంకిపురా ప్రజిఘాయ సమాధిభేదినీ హరిరస్మై హరిణీం సురాంగనాం అనంతరం అశీతితమశ్లోకయయో శ్లోకం సతవః ప్రతిబంధమన్యూనా ప్రముఖావిష్కృతారుువిభ్రమాం అశపద్భవ మానుషీతి తాం సమవేలా ప్రళయోర్మిాభువి సతప్రతిబంధమంజునా చారు విభ్రమాం అశపద్భవ మానుషీతి తాం సమవేళ భువి ఇది కూడా వశిష్ఠుల వారు చెప్పిన సందేశంలో అంశం పదవి సహా ప్రథమం తపఃప్రతిబంధమంజునా ద్వితీయం చారు విక్రమాం చారు విభ్రమాం

భువి మానుషీ ఇది అశపత్ పునః అన్వయక్రమం అన్వయక్రమం మళ్ళీ శుద్ధం సహా శమవేలా ప్రళయోర్మి తప ప్రతిబంధమంజునా ప్రముఖావిష్కృతారు వివిభ్రమాం తాం భువి మానుషీ భవ ఇది అశపత్ ఆ తృణబిందుడనే మహర్షి దేవగంజుని శపించాడు పదార్థోక్తి సహ అతడు అంటే తృణబిద్దు మహర్షి శమవేలా ప్రళయోర్మిణ శమవేలా ప్రళయోర్మిణ శమ శాంతి అనేటటువంటి వేలా హద్దుకు వేలా అంటే సరిహద్దు తరంగాలు చివరికి వచ్చేటటువంటి తీరం వేలా అంటారు అది సరిహద్దు ప్రళయోర్మిణ ప్రళయకాల తరంగం వంటి ప్రళయకాలంలో అద్భుతంగా ఉబ్బెత్తున లేచేటటువంటి తరంగం వంటి ప్రతిబంధ మంజున తపః తపస్సుకు ప్రతిబంధ ఆటంకం కలిగించేటటువంటి కలిగించడం వల్ల కలిగిన మంజున కోపం చేత ప్రముఖ ఆవిష్కృత చారు విభ్రమాం ప్రముఖ ఆవిష్కృత చారు విభ్రమం ప్రముఖ తన ఎదుట ఆవిష్కృత ప్రకటించబడినటువంటి చారు విభ్రమం మనోహర విలాసములు కలిగినటువంటి తాం ఆమెను అంటే హరిణి దేవ దేవతా స్త్రీని దే దే దేవకన్యను భూవి భూలోకమునందు మానుషీ మనుష్య స్త్రీగా భవా అగుము ఇతి అని అశపత్ శపించాడు ఆ తృణబిందుడు అనే మహర్షి హరిణిని శపించాడు నా తపస్సు భగ్న చేయడానికి వచ్చావు నువ్వు భూలోకంలో మనుష్య స్త్రీగా పుట్టు అని శపించాడు సహా అతడు తృణబిందుడు శమవేలా ప్రళయోర్మిణ శమవేళ వేళ ప్రళయోర్మిణ శమ శాంతి ఉపశమనము అని కూడా అర్థం శాంతి అనేటటువంటి వేళ చెలియలి కట్టకు హద్దుకు శాంతి అనే హద్దుకు ప్రళయోర్మిణ ప్రళయగాలపు తరంగం ఉంటుంది ఆయన ఎంతో పరమశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు ఆ ప్రళయ ఆ శాంతిని పోగొట్టేటటువంటి అప్పుడెవరూ శాంతంగా ఉన్నాడు ఆయన తపస్సువాడు శాంతంగానే ఉంటారు కానీ ఎప్పుడైతే తపస్సుకు భగ్నం చేయడానికి ఆవిడ రకరకాలుగా లీలా విలాసాలు చూపించు చూపించిందో అప్పుడు ఆయన కోపం వచ్చింది ఆయన ఆయన మనసులో ఉన్న శాంతికి ఆ హద్దును దాటి బయటకు వచ్చింది శాంతిని అధిగమించినటువంటి కోపం శమ వేల శమ వేళ ప్రళయోర్మిణ శమ శాంతి అనేటటువంటి వేళ హద్దుకు ప్రళయోర్మిణ ప్రళయ ఊర్మిణ ప్రళయకాలపు తరంగం లాంటి తపఃప్రతిబంధమన్యున తపస్సుకు ఆటంకం కలిగించడం వల్ల కలిగిన కోపంతో తపహా తపస్సుకు ప్రతిబంధ ఆటంకం కలిగించడం వల్ల కలిగిన మంజున కోపంతో ప్రముఖ ఆవిష్కృత చారు విభ్రమ ప్రముఖ ఆవిష్కృత చారు చారువిభ్రమం ప్రముఖ తన ఎదుట ఆవిష్కృత ప్రకటించబడినటువంటి చారు చారువిభ్రమం అందమైన విలాసము కలిగినటువంటి తాం ఆమెను ఆ హరిణిని భువి భూలోకమునందు మనుషి భవ మనుష్య స్త్రీ అగుము మనుష్య స్త్రీవి అగుము ఇది అని అశపత్ శపించాడు ఆ మహర్షి తపస్సు చేస్తున్నాడు హరిణి అక్కడికి వచ్చి ఉయ్యారాలిపోయింది అతన్ని ఆకర్షించడం కోసం మునికి కోపం వచ్చింది నువ్వు మానవ స్త్రీగా పుట్టు అని శపించాడు ఇదాని ఆకాంక్ష ఇక్కడ ధాతురూపం ఏమిటి భవ అశపత్ కూడా ధాతురూపమే ముందు అశపత్ చెప్పాలి శపించాడు కహ ఎవరు సహ అతడు తృణబిందు కేన దేనిచేత తప ప్రతిబంధమన్యునా తపస్సుకు ఆటంకం కలిగించడం చేత కథంభూతేన ఎటువంటిది అది శమవేళ ప్రళయోర్మిణ శమవేలా ప్రళయోర్మిణ శాంతి అనేదానికి హద్దు శాంతి అనే హద్దుకు ప్రళయకాల తరంగాల లాంటిది హద్దు దాటింది కాం ఎవరిని కాం ఎవరిని తామ్ ఆమెను అంటే హరిణిని కథం పోతాం ఎటువంటిదావిడ ప్రముఖ ఆవిష్కృత చారు విభ్రమం ప్రముఖ ఆవిష్కృత చారువిభ్రమం ప్రముఖ ఎదుట ఆవిష్కృత చూపబడినటువంటి ప్రకటించబడినటువంటి చారు విభ్రమం అందమైన విలాసంలో కలిగింది భవ అగుము భవా అగుము కా ఎవరు త్వం నీవు త్వం ఇక్కడ అక్షహారం భవా అగుము కా భావ ఎటువంటిది అవ్వాలి మానుషి కథం ఏ విధంగా ఇతి అని భవ ఆగుము కథం ఏ విధంగా మానుషి ఇది మానుషి ఇది మనుషి స్త్రీవిగా కస్మిన్ దేనియందు భూవి భూమండలమునందు అది రెండు ఆకాంక్షలు రెండు రకాలుగా ఉంటాయి మొదటిది అశపత్ అనే ధాతురూపంతో చెప్ చెప్పాలి పునః పరిశీలమ మళ్ళీ పరిశీలిద్దాం అశపత్ శపించాడు కహ ఎవరు సహా అతడు ఎవరు తృణబిందు తృణబిందు మహర్షి కేనా దేనిచేత తపప్రతిబంధమంజున తపసు ఆటంకం కలిగించిన కోపం చేత కథం పోతే ఎటువంటిది అది శమవేళ ప్రళయోర్మిణ శమవేళ ప్రళయోర్మిణ శాంతి అనే హద్దును దాటి శాంతి అనే హద్దును దాటినటువంటి ప్రడయగాలవు తరంగం వంటిది కామ్ అశపత్ ఎవరిని క్షమించాడు తామ్ ఆమెను అంటే హరిణిని కథం పోతాం ఎటువంటి దావిడ ప్రముఖావిష్కృత చారు విభ్రమం ప్రముఖావిష్కృత చారు విభ్రమం తన ఎదుట ప్రకటించబడిన ప్రముఖ అంటే ఎదుట ఆవిష్కృత ప్రకటించబడిన చారు అందమైన విభ్రమం విలాసం కలిగినటువంటిది తర్వాత భవ అగుము కథం ఏ విధంగా మనుషి ఇది మనుషు స్త్రీ విగా కస్మిన్ దేని ఎందు భూమి భూమి భూమియ భూమౌన్ ఇదనీ సద్వరూపా సహ దాంతఃపుం తచ్చ తౌ తే తప ఉకారాంత ప్రతిబంధమంజునాకారాంత్రిలింగం ద్వితీయక తృతీయకచనా ఉకారాంతఃపు తృతీయకచనా తప తప ప్రతిబంధమన్జుభ్యాం తప ప్రతిబంధమన్యూభి प्रमुखाष्कचारु विभ्रमा आकारातस्त्रीलिंग है द्वितीयक प्रमुखाष्कचारु विभ्रम प्रमुखाष्कृतारु विभ्रमे प्रमुखाष्कचारु विभ्रमा अशपत् धातुप अनद्यतन भूते लशपत्शपता हशपन अशपत् अशपन अनद्यतन आश्यapt, भूते प्रथम पुरुष एककवचनाथ भाव द्वितीयाध्यायशीष्युट

दगारान्त स्त्रीलिंगः तद् शब्दः द्वितीय एकवचनतः ताम ते ताः शमवेला प्रलयोर्मिणा शमवेला प्रलयोर्मिणा इकारान्त स्त्रीलिंगः तृतीय एकवचनतः शमवेला प्रलयोर्मिणा शमवेला प्रलयोर्मिभ्याम् शमवेला प्रलयोर्मभिः तृतीय एकवचनतः भूवि भू शब्दः ऊकारान्तः सप्तमी एकवचनतः ऊकारान्त स्त्रीलिंगः भू शब्दः सप्तम एकचना था भुवि भुवो भूषु भुवि भुवो भूषु इदान श्लोकमुच्चरण सतप प्रतिबंधमुना प्रमुखा विष्कृतचारु विभ्रमा हशपद्भव मनुषीता समवेला प्रलयोर्मिणा भुवि पुनर्मिला महा आगमन कार्यक्रम शाशीतितम श्लोक तथा व्यशीतितम श्लोक अध्ययन कार्यक्रम బడి మన రావుడి కార్యక్రమంలో ఎనభై ఒకటి ఎనభై రెండు శ్లోకాల్లోని విశేషాలు తెలుసుకుందాం సర్వే వాల్మీకివ్యాస కాళిదాసాదీనా దివ్యానుగ్రహప్రాప్తిరస్వంతరిపరకాళితే సభాన బల్లాలసేన కవి విరచిత భోజప్రబంధాత్ స్వీకృత అయం శ్లోకం భావం భల్లాలసేనుడు అనే కవి రచించినటువంటి భోజప్రబంధం అనే ఒక కావ్యంలో ఉన్నటువంటి ప్రామాణిక శ్లోకం ఇది ఈ శ్లోకం ఆధారంగా మనం విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో నవరత్నాలు అనే పేరుతో తొమ్మిది మంది కవులు ఉండేవారిని వారిలో కాళిదాసు మహాకవి ఒకరు అని మనం తెలుసుకోవచ్చు ఆ నవరత్నాలు అనే తొమ్మిది మంది కవులలో ఎవరెవరంటే వాడంతా ధన్వంతరి క్షపణకుడు అమరసింహుడు శంకుభట్టు భేతాళ భట్టుడు ఘటకర్పరుడు కాళిదాసు వరాహమిహురుడు వరరుచి ఈ తొమ్మిది మందిని మనం నవరత్నాలు అనే పేరుతో అంటుంటాం విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో ఉండేటువంటి మహాకవులు ఇందులో నవరత్నాల్లో కాళిదాస్ మహాకవి ఒక ప్రసిద్ధమైనటువంటి కవి అటువంటి కాళిదాసు మహాకవి రచించినటువంటి ఈ రఘువంశ మహాకావ్యాన్ని మనం అధ్యయనం చేయటం మనందరి యొక్క అదృష్టం విశేషమైనటువంటి పుణ్యఫలం